प्रति कॉन्स्टिट्यूशन को ईएमएलए ने आमएलए ने मतान की इंचार्ज का अंडे अकड़े मेले ने अकड़ प्रजारा चिकरे वोट ले सरा ने इटो साला धर्मरेड्डी सरा वोट लो इटो मना क्या हरीश राव जिसका ची वोट ले सरा लेको द पाकपंडु ना कॉन्स्टिट्यूशन उनको लीड रचो वोट ले सरा వీళ్ళందరూ చేసేది మా కాన్స్టిట్యూషన్నే వాళ్ళందరినీ గమనిస్తారు రౌతులతో కొట్టాలనుకున్నది ఓట్లతో కొట్టాలని చూస్తున్నారు అతి దెబ్బకు ఈ ఉద్యమానికి కన్ను తెరిచి సూచన తట్టు కేసీఆర్కు తెలుస్తుంది అది జనాలంతా నిన్నే చూస్తారు కార్లు వేసుకొని 100 కార్లు వస్తానే రోజు తిరిగిపోతానే కార్లు డోర్ తీస్తలేరు పోతారు ఒక దొరింటికి పోతారు 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 ఒక దొరింటికి పోయిపోతారు అంతే తప్ప ప్రజలతో మాట్లాడలేదు అనకేం చేసేలేదు వాళ్ళ పైసలు ఇచ్చి జై జై తెలంగాణ అనిపిస్తున్నారు అంతే తప్ప ఎవరు తిరిగే పొజిషన్ లేదు ఓటు వేసే పొజిషన్ లేదు డబుల్ షూటర్ సుబుల్ షూటర్ ఇక్కడ ఉన్న ప్రజలతో అర్థం కానీ ఆయన ఓటు ఎక్కలేదు డబుల్ షూటర్ ఎట్లయితే సార్ ఏమేస్తారు బలం బలహీనత కొట్లాట అయితే కొట్టుకుంటారు ఎత్తున్నాడు దొడ్డున్నాడు కానీ బక్కోని కొడతారు ఒక్క బక్కోనుకున్న ఆ దొడ్డునికి ఏం తేడా ఓటే కదా రాజ్యాంగంలో అంబేద్కర్ కలిగించింది ఓటు హక్కు గుడిసెలో ఉన్న ముసలొందైన అదే ఓటు బంగారు గోసులున్న కోట్ల రూపాయలు మిసాలు దింపినందు గదే ఓటు ఓటుతోనే సమాధానం చెప్తారు ఎన్ని నోట్లు వేసినా తింటారు కానీ ఓటు వేసిన వాళ్ళకి వేస్తారు ఉద్యమానికి కొరకు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఎన్ని రోజులు ఆలోచన పడ్డదా ఇటల్ అయినారు ప్రతి మీడియా చూస్తుంది ప్రతి ఇంట్లో ఎలక్ట్రీషియన్ అంటే సెల్ ఉంది ఏమన్నది ఎంటది ఎంటనే కోటి గురించి తెలుస్తుంది ఏం వెళ్తుంది ఇటల్ అయినారు అన్యాయం చేసిండా దొంగ భూమి తీసుకున్నాడా వీళ్ళని గుంజుకున్నాడా ఆరుగురు చేతులు మారినాక ఏడో ఐదుగురు చేతులు మారినాక ఆరో చేతి ఆయన అంతకుముందు వాళ్ళను అరెస్ట్ చేసి ఎందుకు వచ్చినా వాళ్ళని అడగకుండా ఈయన ఎంత అడుగుతాను నువ్వు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసినావు అందరు ఆఫీసర్ని సస్పెండ్ చేయొచ్చు అది వచ్చిందంటే అది తెలుసుకోక అట్టిగా వేరే విషయంగా అట్టిగా ఈయనను బయటికి పంపించాలి ఏదో ఏదో నేరం పెట్టి బయటికి వెళ్ళడం ఈయన దగ్గర ఏం దొరుకుతలేదు తప్పని తీసుకుపోయినా అదే కోర్టు తప్పు కోర్టు దయాలనే కోర్టు తీర్పు ఇచ్చినాక ఆయన సస్పెండ్ చేయండి మంత్రి పదవి నుంచి భర్తలు చేయనుంటి కోర్టు ఇచ్చింది రాజమార్గంగా చేయి దొడ్డు మార్గంగా కదా నువ్వు ఎట్లా తీసేసినట్టు జనాలంతా చూస్తారు కదా నువ్వు తప్పు చేసినట్ట మేము తప్పు చేసినట్ట ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ జనాలు చూస్తా ఆ రకంగానే ఉన్నారు నువ్వు తప్పు చేసినావు నీకు బుద్ధి చెప్తాం కేసీఆర్ అన్నట్టు మేము చూస్తా ఉద్యమానికి పోటలు పట్టుకొని కేసీఆర్ అన్న జిందాబాద్ అనుకుని తిరిగినాం ఎందుకు తిరిగినాం మేము నువ్వు మంచోనే పట్టుకు మారిపోయినావు ఇప్పుడు డబ్బులు పంపుతాను డబ్బులు కాదు ముఖ్యం ప్రజలు ముఖ్యం ఓటర్ ముఖ్యం ఆ ఓటర్లంతా ఇటల్ అందరు ఎంబడే ఉన్నారు ఆయన ఎంబడే ఆయన ఎంబడే ఉంటారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు తింటారు తాగుతారు వేసే పని వేస్తారు నీ ఎంబడదు నీ ఎంబడి తినే పైసలు తీసుకున్నటోళ్ళు ఇంకో కాల తీసుకోనని గ్యారంటీ ఉన్నది ఒక్కసారి అమ్ముడు పోతే 100 సార్లు అమ్ముడు పోతావు అది అంతరాత్మ తెలిసి ఉండాలి మనిషి అనేటోడు అమ్ముడు ఓడు అది నీతి నియత మేము అమ్ముడు అనంటే ఇలా తెలంగాణ ఉద్యమం లేదు కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా ఇటలందని కొనే ప్రయత్నం చేసిన అమ్ముడు పోతే ఇలా ఎక్కన్నది ఎవరు లేరు 15 మంది గెలిచి కుసకత్తే 7 మిగిలిరు అసెంబ్లీలో అడిగిండు పట్టువాని 10 మంది వెళ్ళలే నీకు తెలంగాణ ఎక్కడదా తెలంగాణకి అవగాహన ఉంటే నీకు తెలంగాణ వాళ్ళు అంత ఒక్కదికి ఓట్లేరా అని కొట్లాడినప్పుడు ఇటలందరు సగం చచ్చాయినా లేదు నా తెలంగాణ నాకు ఒక్కరిని గెలిపించిన కాన్స్టిట్యూషన్ హుజనాబాద్ కాన్స్టిట్యూషన్ ఉంటుందాలు ఒక పిరికిడితోనే ఒక దంగతోనే ముందుకు పోతాం తప్ప 1000 దంగలు ఒక్కసారి పడాయి దాని కొరకే దాని ఉద్యమం కొరకు ఊపిరి కొరకు కొట్లాడి మరి ఉద్యమాన్ని లేపిన నేత ఇటల్ ఆంధ్ర అన్న అంటే కోడిగుడ్లు పెట్టిన కోడిగుడ్లు మనిషికి శక్తి ఇస్తుంది బలం ఇస్తుంది ఎవరైనా కష్టం చేసుకొని బతికేదానికి ఫామ్ పెట్టుకున్నాడు కోళ్ళపాం ఒక మాట చెప్పిండు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేసి నేను నిరసన అయితే నావినా శిక్ష ఉంటే దానికి ముక్కు ముంగి రాస్తా అని చెప్పింది అలా భార్యస్ చెప్పింది అలా భార్యస్ ఏదో ఎన్నో రోజులు తిన్నాం మేము ఉద్యమం ఉన్న కొరకు మానుకొండలో కొట్టినప్పుడు పిల్లల వాళ్ళు వరంగల్ హన్మకొండ ఈ ఉప్పల్ రైల్వే స్టేషన్ జమ్మగుండ రైల్వే స్టేషన్ గాంధీకాడ వచ్చారు తనలో పడ్డాం దెబ్బలు పడ్డాం మా డీజిల్ టైర్లు అరిగిపోయినాయి ఒక్కొక్క ఉద్యమానికి వరకు కొత్త బండి కొనుక్కున్నాం 5 సార్లు ఎలక్షన్ రాయనం చేసిన కొద్ది గెలిపించినప్పుడు బండ్లు కొనుక్కోం మా సంత పైసలు పెట్టుకొని తిరిగినాం నువ్వు ఏమిచ్చినావు మాకు ఏం తెచ్చినా ఇట్లా అందరూ రుణం తీర్చుకోనాం మా కమల మా హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఆయనంటే ఉండి ఆయన గెలిపించుకుంటుంది ఎన్ని తిన్నా ఏ మార్గం ఉన్నా షార్ట్కి ఎంతమంది చేసుకోపోతే ఎంతమంది చేసుకోపోతుంది 1000 కోట్లు ఆయన ఒక్కడే తింటాడు పండుకుంటాడు కానీ ఎవరికి ఇవ్వడు ఇత్త కొడతారు జనాలు ఏట ఓట్లతో.